రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మాచర్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ సేవకులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఏపీలో పనిచేస్తున్న 26,700 మంది గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు గ్రామ సేవకులు తెలిపారు. విఆర్ఏలను రెగ్యులర్ చేయాలని, వేతనం 15,000 రూపాయలు ఇవ్వాలని, అర్హులందరికీ విఆర్ఓ, నైట్ వాచ్మెన్, అటెండర్లుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్14న జిల్లా కేంద్రాల్లో ర్యాలీ అనంతరం కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ ఖాదర్వలి, దానియలు, ఎస్కే జానీ, షేక్ ఫరీద్ వలీ, ఆలేటి అన్నారావు, మాచర్ల చెన్నయ్య, షేక్ ఖాసిం సైదా తదితరులు పాల్గొన్నారు. కనీస వేతన పెంచాలి. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఏరియల సంఘం కూడా 7, 8, 9 తారీఖు నుంచి రిలే ధర్నాలు చేస్తున్నాము. ఎంఆర్ ఆఫీసుల మంగళ మాకు డిమాండ్స్, మాకు నెలకొచ్చేసి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేము అన్నారు. వాళ్ళు ప్రభుత్వం వారు ఇంతవరకు మాకేం చెప్పలేదు కాబట్టి మేము ఈ 3 రోజుల నుంచి కూడా రిలే దగ్గర చేస్తున్నాము. మా జీవోలు ఏమంటే మాకు ఏదైనా డీఏలు కానీ, మాకు రావాల్సిన ప్రమోషన్లు కానీ, మా ఐఆర్ఓల సంఘాలకి కనీస వేతనం 15,000 రూపాయలు పెంచాలని చెప్పి కోరుతున్నాం. మేము పూర్వం నుంచి గ్రామ సేవకులుగా చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించలేదు ఇంతవరకు. అందుకని మాకు ఈఆర్ఏ సంఘం గుర్తించి మాకు 15,000 రూపాయలు జీతాలు ఇవ్వాలని కోరుతున్నాము. 5 సంవత్సరాల క్రితమే మేము వస్తే మీకు జీతాలు ఇస్తాము 15,000 రూపాయలు అని చెప్పారు. అందుకని ఇంతవరకు కూడా 4వ తరగతిలో చేస్తున్నాం, అది చేర్చల. మరి 100 రూపాయలని 200 రూపాయలు చేస్తామని అది చెయ్యాల. అందుకని మేము ధర్నాలు చేస్తున్నాము. అందరూ మా సంగతి కాంగ్రెస్.